స్కూటీ కొంచెం బాగాలేదని దాన్ని తీసుకెళ్ళొద్దని చెప్పాను. అయినా కానీ ఇక్కడికే ఇక్కడికే అనుకుంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ప్రాబ్లం తెచ్చుకుంది. అలా తగిలి బండి వెయిట్ మొత్తం ఒక లెగ్ మీద పడేటప్పటికి బేసిక్గా కొంచెం ఇక్కడ ఎయిర్ క్రాక్ వచ్చింది అనమాట ఈ ఏరియాలో. దీని మీద వెయిట్ వేస్తాను నడుస్తాను అంటే మాత్రం మీరు మళ్ళీ ఫర్దర్గా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. అదేం అట్లా కాదు కానీ తినదంటే నాకు కొంచెం చాలా భయం వేసింది. నేను ఒక స్ట్రాంగ్ అమ్మాయిని, మా మమ్మీ నన్ను అట్లా ఫుల్ స్ట్రాంగ్ గా పెంచింది అని చెప్పేసి నేను చెప్పుకుంటాను అనమాట. భానుమతి ఒక్కటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. హాయ్, హలో ఎవ్రీవాన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. ఏంటి ఇలా కూర్చున్నారని అనుకోకండి, చిన్న దెబ్బ తగిలింది. మరీ పెద్దదేం కాదు, చిన్నదే. బట్ అందరికీ చెప్పి ప్యానిక్ చేయడం ఇష్టం లేక తగిలిన వెంటనే నేను చెప్పలేదు. బట్ ఒక ఫోటో అయితే ఉంది, తగిలినప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఆ ఫోటో మీకు. అట్లా కాదులేండి, అంటే ఇంకా మా ముందు మెయిన్ ఇంక పడిన గాబరాలో మేము అసలు నాకు టెన్షన్ వచ్చేసింది. ఇద్దరమే ఉన్నాం, అదిగాక వేరే వాళ్ళు ఇట్లా పడిందని టక్ అని చెప్తే అసలు నేను స్కూటీ కొంచెం బాగాలేదని దాన్ని తీసుకెళ్ళొద్దని చెప్పాను. అయినా కానీ ఇక్కడికే ఇక్కడికే అనుకుంటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ప్రాబ్లం తెచ్చుకుంది. బట్ ఇంకొకటి ఏంటంటే గైజ్, నేను ఎప్పుడు స్కూటీ బాగా నడుపుతాను. ఆ రోజు కూడా నా తప్పేం లేదు. అటు సైడ్ నుంచి ఒకరు వచ్చారు, ఇటు సైడ్ తిప్పితే ట్రక్ ఉంది తగులుతుంది అని చెప్పేసి అక్కడ ఆగిపోయా. వాళ్ళు వచ్చి టప్పని గుద్దేశాడు. అలా తగిలి బండి వెయిట్ మొత్తం ఒక లెగ్ మీద పడేటప్పటికి బేసిక్గా కొంచెం ఇక్కడ ఎయిర్ క్రాక్ వచ్చింది అనమాట ఈ ఏరియాలో. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇట్లా ఉంటే మా, సో నాకు నేను చెప్పింది మా సీరియల్ వాళ్ళకే, అనుకోని పరిస్థితుల్లో సీరియల్ మానేయాల్సి వచ్చింది. సో అది కొంచెం బాధగా ఉంది. బట్ థింగ్ ఏంటంటే నేను చెప్పింది మా సీరియల్ వాళ్ళకే, తెలియదు అది అందరికీ ఎలా పాస్ అయిందో. నేను అసలు నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఎవ్వరికీ చెప్పలేదు. చాలా సీక్రెట్. మా ఫ్యామిలీలో మా ముగ్గురికే తెలుసు. ఇంకా కట్ చేస్తే అందరూ మెసేజెస్ చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు ఎలా తెలిసింది వీళ్ళందరికీ అని చెప్పేసి. ఇంకా అందరూ వరి అవుతున్నారు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అయితే నాతో గొడవ పడ్డారు, ఇంత జరిగితే చెప్పవా నువ్వు అనేసి. ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాను నేను, అంతే ఇలా తగిలింది అని చెప్పేసి. సో మీరు కూడా అందరూ యూట్యూబ్లో కొంతమంది నాకు పర్సనల్గా మెయిల్స్ అవి కూడా వచ్చాయి, ఏమైంది చెప్పండి, అసలు ఏమైంది ఎలా తగిలింది అని చెప్పేసి. సో చెప్దాం, సరే ఇలా అయింది కదా. అండ్ నేను సీరియల్స్ కూడా మానేశాను సడన్గా. ఎందుకు ఈ అమ్మాయి సీరియల్స్ మానేసింది, రెండు సీరియల్స్ మానేసింది. ఇంకొకటి చెప్పండి, రెండు సీరియల్ అంటే ఇంక పాపం ఈ షెడ్యూల్లో ఇంకో సీరియల్ కూడా వాళ్ళకి ఇంకా ఇది కంపల్సరీ. వాళ్ళు మాకు 4 వీక్స్ అన్నారు, కానీ మీరు కనీసం 2 వీక్స్ అన్నా మీరు కదలకుండా ఉండగలిగితే తర్వాత అన్నారు. ఇప్పుడు షూట్స్కి పోయి మనం మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడలేం కదా. నేను అందుకోసం ఇన్ని రోజుల్లో పూజిత చిన్నప్పటి నుంచి చేసినప్పటి నుంచి ఎంత జ్వరము ఏమొచ్చినా కానీ ఎప్పుడూ డ్రాప్ కాలేదంట. చిన్న వయసులో కూడా అసలు ఒకసారి అయితే ఫుల్ వామిటింగ్స్తో అట్లా ఉంటే కూడా ఇలా షార్ట్ చేసి వచ్చి ఇట్లా అట్లా ఇబ్బంది పడి కానీ చేసాము. కానీ ఈసారి అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లని నేను నాకు చాలా సఫర్ అయ్యాను. ఇంకా అందుకే తప్పని, అది కాక లెగ్ అనేటప్పటికి నాకు కొంచెం భయం వేసింది. ఏ హ్యాండో ఏదన్నా అంటే కొంచెం ఇలా మేనేజ్ చేసేవాళ్ళము, కానీ లెగ్ అనేటప్పటికి కొంచెం భయం. డాక్టర్ మాకు ఏం చెప్పారంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే అసలు ఏం టెన్షన్ పడకుండా మినిమం 2 to 3 weeks ఇంకా త్వరగా కూడా క్యూర్ అవ్వచ్చు. బట్ ఏంటి అంటే 2 weeks అసలు ఏం కదపకుండా రెస్ట్ తీసుకోండి, ప్రశాంతంగా త్వరగా క్యూర్ అయిపోతుంది. లేదు దీని మీద వెయిట్ వేస్తాను నడుస్తాను అంటే మాత్రం మీరు మళ్ళీ ఫర్దర్గా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు కొంచెం ఆలోచించామన్నమాట. అదిగాక తిను కొంచెం సెన్సిటివ్ అండి. ఇప్పుడు ఏదైనా కానీ చిన్నదైనా కానీ తిన విషయంలో అందుకే భయపడు. ఏదైనా చిన్నదైతే దాని మీదనే దృష్టి పెట్టుకొని ఇంకా అట్లా, అదిగాక పెయిన్కి తట్టుకోలేకపోయింది. అది నాకు చాలా భయం వేసింది. అండ్ నేను జెమినీ సీరియల్లో ఇప్పుడు చేసే దాంట్లో ఏంటంటే మా బ్రదర్ పెళ్లి సీన్స్, నెక్స్ట్ పెళ్లి సీన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ దానికి ఇప్పుడు వాళ్ళు స్టోరీ మార్చి అమ్మాయి కాలు దెబ్బ తగిలింది అని చూపించలేరు. బికాజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను అక్కడ. ఎలా అంటే అదే అన్న వాళ్ళ వైఫ్ ఎవరైతే వస్తుందో ఆమె నాకు నచ్చదు. సో ఫుల్ నెగిటివ్గా కొంచెం, నెక్స్ట్ నేను ఎవరినో లవ్ చేయడం, వాళ్ళని ఇట్లా నాకు ఇష్టం అని చెప్పేసి నేను ఇంట్లో అడగ, నెక్స్ట్ ఆ సీన్స్ అన్నీ ఉన్నాయి.
సో అలా ఉన్నప్పుడు నాకు ఇలా కాలికి దెబ్బ తగిలింది అని చెప్పేసి కూడా వాళ్ళు స్టోరీ మార్చి చూపించలేదు. మెయిన్ మ్యారేజ్ అన్నారు, మ్యారేజ్ లో ఇంకెట్లైనా ఇంట్లో అమ్మాయి అంటే కొంచెం హడావిడిగా తిరగటం కదా. సో అలా అది కాక లొకేషన్ కూడా మేము షూట్ చేసేది 2 ఫ్లోర్స్ ఉంటుంది. నేను కాదుకూడదు ఎక్కలేను అంటే అర్థం చేసుకుంటారు, మరి అర్థం చేసుకోకుండా ఉండరు, బట్ స్టిల్ నేను ఇబ్బంది పెట్టలేము కదా. పెద్ద ఏజ్ వాళ్ళంటే ఏదో కూర్చోబెట్టో ఎలాగో చూపిస్తారు ఇంట్లో. ఇంకా చిన్న అమ్మాయి అట్లా అమ్మాయి అయ్యేటప్పటికి ఇంకా అట్లా కాని పని, ఇంకా అది ఏం చేయలేని పరిస్థితి. పూర్తి బెడ్ రెస్ట్ అనేటప్పటికి నాకు చాలా భయం, అంటే చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా అందుకు నేను వాళ్ళకు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెప్పాను. ఇంకా అందుకే ఇంకంటే పంప తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు కూడా రీప్లేస్ చేసుకున్నారు మరి. సో వాళ్ళ అలా క్యారెక్టర్ రీప్లేస్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకరి సీరియల్ ఇంకొకటి చేస్తున్నాను నేను, వాళ్ళకు కూడా చెప్పాను అనమాట ఇలా నాకు దెబ్బ తగిలింది అంటే. వాళ్ళు కొంచెం ఎలాగోలా ఈ షెడ్యూల్ మేనేజ్ చేసుకుంటాం, నెక్స్ట్ షెడ్యూల్కి మీరు ట్రై చేయండి అని చెప్పేస్తారు అనమాట. ఈ లోపల ఇది ఎంత త్వరగా క్యూర్ అవుతుంది అని పర్లేదు. ఇప్పుడైతే బేసిక్గా నాకు కొంచెం పెయిన్ లెవెల్స్ అయితే చాలా తగ్గాయండి, అండ్ ఇంట్లో కొంచెం నేను నడవగలుగుతున్నాను, బట్ కొంచెం త్వరగా క్యూర్ అయిపోతే ఇంకా కంటిన్యూస్ గా బ్లాగ్స్ చేయాలి ఆల్మోస్ట్ అని చెప్పేసి. అందుకే బ్లాగ్స్ కూడా లేట్ అయ్యాయండి. నేను ఇంక ఈ టెన్షన్ లో తను కదలకుండా ఉండేటప్పటికి నేను ఒక ఇంట్లో చేసుకోవాలి, అన్ని చూసుకోవాలి అట్లా అయ్యేటప్పటికి. డాక్టర్ కూడా చెప్పారు ఈ రోజు ఈవినింగ్ ఒకవేళ కన్సల్టేషన్ కి వచ్చేస్తే మనం త్వరగా ఈ క్రేప్ బ్యాండెడ్ కూడా తీసేయచ్చు, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతా. అది లోపల చిన్న బ్యాండేజ్ లాగేసి ఇది వేసారండి పైన, ఇంకా అది ఆ బ్యాండేజ్ తీసేస్తే ప్రాబ్లం ఉండదు. అప్పుడు హ్యాపీగా డాన్సులు కూడా చేయొచ్చు. ఇంకా ఇది నాకేం అంత పెద్దది అనిపించట్లేదు, కానీ తిను ఆ పెయిన్ అది చూస్తే నాకు చాలా భయం. అంటే తను నా అంత స్ట్రాంగ్ కాదండి, అదైతే నేను గట్టిగా చెప్పగలను. అట్లా అంటే తిన్న ఫుడ్లని కాదు, కానీ కొంచెం స్ట్రాంగ్. నేనైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. అదేం అట్లా కాదు, కానీ తినదంటే నాకు కొంచెం చాలా భయం వేసింది. ఇంకందుకు కానీ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే తొందరగానే కోలుకుంటుంది. బట్ నాకు కూడా నా క్యారెక్టర్ కొంచెం అంటే ఎప్పుడూ నేను నాకు తెలిసి గృహలక్ష్మిలో నేను పెళ్లి సీన్స్ చెయ్యను అని చెప్పేసి రీప్లేస్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకెవ్వరు ఎప్పుడు రీప్లేస్మెంట్ చేయలేదు నాకు. అసలు తన డబ్బింగ్ ఎవరైనా చెప్తేనే నాకు కొంచెం నచ్చదు, బట్ వేరే వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారు అంటే నాకు కూడా ఆ లొకేషన్ వాళ్ళందరూ ఫోన్ చేసి ఏంటమ్మా ఎలా ఉంది అంటే నాకు కొంచెం ఉంటుంది కదా, కొంచెం ఎక్కడో కొంచెం హర్టింగ్ అనిపించింది. మరి అయ్యో వాళ్ళు చెప్పారు మనం ఏం చేయలేని పరిస్థితుల్లో కొన్ని అంటే కొన్నిటికి కొన్ని రాసిపెట్టి ఉంటాయేమోనండి, దానికి మనం ఏం చేయలేము. ఫ్రమ్ పాస్ట్ 13 ఇయర్స్ నేను యాక్ట్ చేస్తున్నాను, ఎప్పుడు రీప్లేస్మెంట్ అంటే ఇలా ఎవరివైనా రీప్లేస్మెంట్ మేము చేయడానికి ఇష్టపడము, మేము రీప్లేస్ కావాలని అనుకోము. సో అలా అనుకోకుండా అలా అయ్యేటప్పటికి నాకు కొంచెం అప్పా అంటే అనిపిస్తుంది కదా, కొంచెం ప్రొఫెషనల్ కెరియర్ చాలా బాగున్నప్పుడు ఒక చిన్న అట్లా అయితే కొంచెం. కానీ మంచి ఇంపార్టెంట్ సీన్స్ అప్పుడే ఇలా జరిగింది, కానీ ఏం అనుకోలేదు. బట్ ఏం చేస్తాం, సంథింగ్ బెటర్ ఏదైనా రాసి పెట్టుందాం మన కోసం, ఏం అనుకోలేం కదా. సో అలా అనుకుంటూ కొంచెం చిల్ అయ్యాను. అండ్ ఐఎమ్ వైబింగ్ ఇంట్లో కూడా మంచిగా కానీ కుదురుగా కూర్చుంది, కానీ ఫోన్ వాడటం ఎక్కువ అయిపోయింది. అరే ఏం చేస్తాం మరి, ఇంకా ఖాళీగా ఉంటే ఏదో బోర్ కొడుతుంది. నాకు ఇంట్లో బోర్ కొట్టింది, బట్ ఇంట్లో చాలా టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపించింది. కొన్ని విషయాలు మొబైల్ ద్వారా కానీ చాలా తెలుసుకుంటుంది. దీన్ని నేర్పించడానికి కూడా కొంతమంది తెలియదు కదా దీనికి ఇలాగుందని, బయటికి వెళ్తున్నాము అలాగా ఇలాగా అని ఫోన్స్ చేస్తుంటే అటు వాళ్ళకి చెప్పలేక ఇటు ఉండలేక మధ్యలో నా ఫేస్ చూస్తుంది ఇలాగా. డ్రైవింగ్ చేయలేక చాలా సఫర్ అయ్యాను, డ్రైవర్ లేక నేను కూడా కొంచెం ఇబ్బంది. మధ్యలో ఇంకొకటి ఏంటంటే పెద్ద ప్రాబ్లమ్, నేను ఒకసారి ఎక్కడికో బయటకు వెళ్తుంటే సడన్ గా నన్ను ప్యాసింజర్ సీట్ వెనకాల బ్యాక్ సీట్ లో కూర్చోండి మీరు అంటే నాకు అసలు ఎంత బాధ అనిపించింది. అరే నేను కదా డ్రైవింగ్ చేసేది, ఎక్కడికో కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బ్యాక్ సీట్ లో కూర్చో అంటే అరే నాకు అరే నేను కదా అబ్బా డ్రైవింగ్ చేసేది, నువ్వు ఏంటి ఇలా బ్యాక్ సీట్ కేసేశారు అని చెప్పేసి. హోప్ వెయిటింగ్ ఫర్ దోస్ డేస్ బ్యాక్ నేను మళ్ళీ జుమ్ 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 అని డ్రైవింగ్ చేసే రోజులు వచ్చేయాలి అని చెప్పేసి. సో అలా అన్ని లైఫ్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాం. సడన్ గా నేను 2 సీరియల్స్ మానేశాను, ఏమైంది అనుకోకుండా ఒక్కొక్కసారి జరిగిపోతుంటాయండి, ఇంకేం చేయలేము. సో అలా జరుగుతుంది, ఏం చెప్పలేదు అని చెప్పేసి నేను మీకు చెప్పేద్దామని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. బట్ ఫర్ ష్యూర్ నా లెగ్ రికవరీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. ఇంకా బ్రేక్ లేకుండా మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ కూడా
నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడున్నంత యాక్టివ్ గా అయితే నేను పడిన రోజు లేను, పడిపోయే ఉన్నాను. మీరు అందరూ అప్పుడు చూస్తే భయపడేవాళ్ళు, మా మమ్మీ ఏడుస్తుండేది ఎందుకు టెన్షన్స్ ఇవన్నీ అని చెప్పేసి. నాకు ఫస్ట్ బీపీ డౌన్ అయిపోయిందండి, ఫస్ట్ ప్రాబ్లం నాకు. ఏదన్నా దడ దెబ్బ కాదు, నేను ఇక్కడ కాదు వేరే కనిపించలేదు, కాసేపు వేరే చోట ఉన్నాను అంటేనే మా మమ్మీ ఫుల్ గిలగిలగిల అయిపోతుంది. నాకు కొంచెం అది ప్రాబ్లం ఉంది అంటే, నా వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు తట్టుకో. నాకేదైనా నేను వాళ్ళకి చెప్పకుండా మేనేజ్ చేసుకోగలను, కానీ అది ఎందుకో నాకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అదనమాట గైస్, ఇప్పుడు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాను. అండ్ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో వ్లాగ్స్ చేసి మిమ్మల్ని కూడా ప్యానిక్ చేయడం నాకు ఇష్టం లేదు, మీరందరూ కూడా టెన్షన్ పడడం. సో ఇప్పుడు నేను చాలా కానీ నేను ఒకటి పిల్లలందరికీ చెప్పేదండి, ఏదైనా పేరెంట్స్ ఏదైనా తీయొద్దని చెప్పినా కానీ లేదా వెళ్ళొద్దని చెప్పినా కానీ కొద్దిగా ఆలోచించి ఆ పని చేయండి. అలాగే ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు కొంచెం కేరింగ్గా ఉండి మళ్ళీ రఫ్ అండ్ టఫ్గా దాని మీద అలాగ తిరిగేసి దాన్ని ఎక్కువ ఇది చేసుకోకండి. కొంచెం కేరింగ్, ఏదైనా పెద్దలు చెప్పినప్పుడు వినేసి. బై మిస్టేక్ జరుగుతుంటే ఒకసారి చిన్నపిల్లలు కూడా సైకిళ్ళు అవి ఇవి, కానీ అప్పుడున్నంత గట్టిగా బోన్స్ ఇప్పుడు ఉండట్లేదండి. చిన్న వాటికి కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి, కానీ మంచి ఫుడ్ తీసుకొని మంచిగా తొందరగా క్యూర్ అయ్యి పేరెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా మీరు మేనేజ్ చేసుకోండి. సో బేసిక్గా ఇప్పుడైతే నేను బిందాస్గా ఉన్నాను గైస్, ఇంకా త్వరగా ఇంకా ఫాస్ట్గా క్యూర్ అయిపోతాను. అండ్ ఐ డోంట్ వాంట్ నేను ఎప్పుడైనా వీక్గా ఉండడం లేదా డల్గా ఉండడం, నేను బెడ్ మీద ఉండడం లేదా నేను ఏడవడం అందరూ చూడడం నాకు నచ్చదు. నా ఫ్రెండ్స్ ముందు కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా గట్టిగా ఉంటాను. అసలు ఎంత బాధ వచ్చినా ఏడవకుండా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. అంటే ఇంట్లో ఏడుస్తాను గట్టిగా. సీరియల్లో చేసిన క్యారెక్టర్లు కొన్ని అన్ని ఏడుపులవే చేశాను. అండ్ ఆఫ్ స్క్రీన్ అయితే నా ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, బయట కానివ్వండి, మా ఇంట్లో ఏడుస్తా. మా ఇంట్లో ఎమోషన్స్ అన్ని నేను ట్రూగా చూపించాలి కదా ఇంట్లో. దానికి ఎక్కడైనా కొంచెం తగ్గినట్లు కనపడటం ఇష్టం, నేను వీక్ అన్నట్టు అట్లా కనపడటం. చాలా స్ట్రాంగ్ అమ్మాయిని అని చూపించుకోవడానికి చాలా గట్టిగా ఉంటాను నేను. నా ఫ్రెండ్స్ దగ్గర కూడా రేర్ ఏడుస్తాను చాలా. ఒక్కసారి నేను మా మమ్మీ నా 10th క్లాస్ లో ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఏడ్చా, ఇంకెప్పుడు ఏడవలేదు నాకు తెలిసి. స్కూల్లో కూడా ఏడవడం అప్పుడే చూసారు. సో నేను చాలా గట్టిగా ఉంటాను ఏడవకుండా. అండ్ అలాగే నాకు అనిపించింది నేను ఇలా బెడ్ మీద పడుకోవడము ఆ వీడియోస్ అన్ని కొంచెం చూడడం ఇష్టం లేదు. కానీ ఆ రోజు ఆ తగిలిన రోజు సిచ్యువేషన్ చూస్తే మాత్రము ఎవరైనా కానీ కొంచెం అందరు ఎవరైనా భయపడతారండి. ఆ సిచ్యువేషన్ లో నాకు వీడియోస్ చేసి అందరినీ టెన్షన్ పెట్టేసి మళ్ళీ నేను ఇప్పుడు ఎంత కాదన్నా ఆ సిచ్యువేషన్ లో నేను ఏడ్చే సిచ్యువేషన్ లోనే ఉన్నాను. సో ఏడవడం కూడా నాకు అందరిలో ఇష్టం ఉండదు. సో అందుకే అప్పుడు వీడియో చేయలేదు అనమాట. బట్ ఇప్పుడు నేను ఫుల్ అదిగాక పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చే లోపల అసలు హోష్ లేనట్లు అట్లానే వాలబడిపోయింది. మా వారికి ఏమో ఈ షూటింగ్స్ ప్రాబ్లం తెలియదు. నేనట్లుండి కొంచెం ఆయన ఏమన్నా ఫోన్లు అవి మేనేజ్ చేస్తారంటే ఆయనకి ఈ తినది చూసుకుంటున్నాడు, హాస్పిటల్ది చూసుకుంటున్నాడు. కానీ షూటింగ్ వాళ్ళ గురించి ఇంకా మళ్ళీ మా కజిన్ ఉంటే తనతోటి ఇది చేసి పాపం తనే మాట్లాడారు. ఒకసారి మా మమ్మీ ఊరెళ్ళిపోతున్నాను ప్రాంక్ చేస్తుంటే కూడా నాకు ఏడిపించేసింది ఫుల్ అని చెప్పేసి నేను తర్వాత కూడా తిట్టా, ఎందుకు నువ్వు కెమెరాలు పెట్టి ఏడిపిస్తున్నావు నన్ను, బాగోదు కదా, నాకు అట్లా ఏడవడం ఇష్టం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆడియన్స్ టైంలో కానీ ఎవరైనా చూస్తున్నప్పుడు ఏడవడం కరెక్ట్ కాదు. మరీ శృతి మించిపోతేనో లేదా నిజంగా ఎమోషనల్ మూమెంట్ అయితే ఏడుస్తా, కానీ ఊరికే నేను ఏడవను. బికాజ్ నేను ఒక స్ట్రాంగ్ అమ్మాయిని, మా మమ్మీ నన్ను అట్లా ఫుల్ స్ట్రాంగ్ గా పెంచింది అని చెప్పేసి నేను చెప్పుకుంటాను అన్నమాట. భానుమతి ఒక్కటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఐ లైక్ దట్ వెరీ మచ్. సో ఇప్పుడు నేను చాలా క్యూర్ అయిపోయాను, అందుకే ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. అప్పుడు బ్లాగ్లైనా మగ పిల్లలైనా అప్పుడు బ్లాగ్ చేయకపోవడానికి ఇప్పుడు బ్లాగ్ చేయడానికి అదే కారణం. కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం బేలగా పెంచకూడదండి, స్ట్రాంగ్గానే పెంచాలి. దేన్నైనా కానీ స్ట్రాంగ్గా ఇది చేసుకోగలము అని. ఏమంటే తనకి తను స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ కూడా నేను స్కూటీ మీద నుంచి పడినా నాకేం స్కూటీ తీయడానికి భయం లేదు. మళ్ళీ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ అదే స్కూటీ మీద జూమ్ జూమ్ అని వెళ్తాను నేను. కానీ ఆ స్కూటీకి పూజకి చాలా అటాచ్మెంట్ ఉంది, దాని మీద కూడా వీడియో చేసాను. అది అది అందుకే ఎవరేమన్నా డొక్కు స్కూటీ లాగున్నా కూడా దాన్ని ఏమి ఇది చేయలేదు. అలాగే బేసిక్గా నేను ఒక్కదాన్ని వెళ్తే ప్రశాంతంగా ఏ డౌట్ లేకుండా వెళ్తాను. ఆ రోజు కూడా నా తప్ప. కానీ ఆ స్కూటీలో నన్ను కూడా ఒకసారి పడేసింది, కానీ ఏం కాలేదు. ఇప్పుడు కూడా ఏం కాలేదు, జస్ట్ అట్లా వచ్చేస్తాం అంతే. మళ్ళీ బయటికి కొంచెం రెస్ట్ చెప్పారు అంతే. సింహం ఒక రెండు అడుగులు వెనక్కి వేసిందంటే మూడు అడుగులు దూకుదాం అని వేస్తుంది అనమాట. ఆ రెండు అడుగులే 15 నా 2 వారాలు 4 వారాల తర్వాత ఏమన్నారు, ముందుగా వేసావంటే ప్రాబ్లం సివిల్ అవుతుంది అది చూసుకో అనేసి. సో అదనమాట
మీకు అన్నీ చెప్తూ ఉంటాం, ఇది షేర్ చేయలేదు, మళ్ళీ కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు అని చెప్పేసి. అదే ఇంకొకటి కూడా, లాగ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే కూడా కొంచెం రీజన్ ఏదో ఒకటి మీకు చెప్పాలి కదా, ప్రాబ్లం ఎందుకు, ఏదో మేమేదో ఇదిగా అన్నట్లు. కానీ ఎప్పుడైనా లాగ్స్ చేయడానికి మేము ముందే ఉంటామండి. అలాగే మీరందరూ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తుంటారు, అక్క త్వరగా వ్లాగ్స్ చేయి, అక్క సూపర్ చేస్తున్నావు వ్లాగ్స్. మీరు అలా చెప్పి ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు కొంతమంది మెసేజ్ చేస్తుంటారు, మీ వ్లాగ్స్ చూసి నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను, చాలా బాగుంటాయి మీ వ్లాగ్స్, మిస్ అవుతున్నా మీ వ్లాగ్స్ అంటే నాకు ఎంత హ్యాపీ. ఇంకోటి కూడా నీకు తెలుసా, మేము మీ లాగ్స్ చూసి మీ ఫ్రాంక్స్ చూసి బాగా నవ్వుకున్నాం. మంచి అంటే మీ స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నామని నాకు ఫీల్ అయితే, నాకు ఎవరైనా నేను ఎప్పుడన్నా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎవరన్నా కొంచెం ఇది చేసిన అవి అనుకుంటే నేను ఎట్లయినానో రిలాక్స్, వాళ్ళు కూడా అట్లా అవుతున్నారు కదా నా నేను చేసిన దానికి అని నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి ఆ విషయంలో అయితే. సో అదనమాట గైస్, ఇదే ఈరోజు వ్లాగ్లో నేను చెప్పాలనుకున్నది. సో త్వరలో మీ అందరి కోసం మళ్ళీ మంచి మంచి. కానీ పూజితాకి ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదండి, ఇదేదో అంటే ఇలా జరిగిందని చెప్పడం అంతవరకే. పూజిత అయితే ఆల్ ఓకే. అదనమాట గైజ్, సో మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. త్వరలో నేనే వ్లాగ్స్లో మళ్ళీ డాన్సులు కూడా వేస్తాను, ఏం టెన్షన్ పడకండి, అందరూ చిల్ ఉండాలి, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో మీరు కూడా కొంచెం ఎప్పుడైనా బండ్ల మీద వెళ్తే చాలా జాగ్రత్త, మంచి ఫుడ్ తినండి, బాగా బలంగా ఉండండి, అప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న దెబ్బలు మనల్ని ఏం చేయలేవు. సో మీరందరూ నేను మీ పూజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకొన్ని వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా అంతే. బై గాయ్స్, లవ్ యూ ఆల్.